ప్రతి గురువారం మహాశివరాత్రి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీ స్థాయిలో తరలివచ్చారు. శివశివ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలో సామర్లకోట పీఠాపురం ద్రాక్షారామం కోటిపల్లి గ్రామాల్లో భక్తులు తరలివచ్చారు. శ్రీరామ ప్రతిష్ట వరంగల్లో కూడా రంగస్వామి భక్తులు దర్శించుకున్నారు. స్నానం చేసి శంభో శంకర మహాదేవ నామకరణం చేశారు. సామర్లకోట చానిక భీమేశ్వర ఆలయంలో సుమారు లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు. తిమ్మాపురం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి అన్నదానం చేసి 50,000 మందికి వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా కర్రితనేడు వెంకటరాజు మాట్లాడుతూ సుమారు 22 సంవత్సరాల నుండి తన తండ్రి సత్యనారాయణ మహాశివరాత్రి అన్నదానం చేస్తున్నారని ఆయన మరణించిన అనంతరం పాము ఆయన ఆశయ సాధన కోసం అన్నదానం నిర్వహిస్తున్నారు. స్వామి అందరికీ ఆయుష్ ఆరోగ్యం సిరి సంపదలు కలగచేయాలని కోరారు. యాన్ మంది ప్రజానాయకానికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవాది దేవుడు మహాదేవుడు ఆ పరమేశ్వరుడు కన్నా కటాక్షం ప్రజలందరిపై కూడా ఉండి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నా. ఈరోజు చాలా పరివితనం. ఏమనగా మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రం అయినటువంటి సామర్లకోటలో ఏం చేసినటువంటి శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గత 22 సంవత్సరాల నుంచి క్రీస్తేశులు శ్రీ కరిసత్యనారాయణ గారు అన్నదానం చేస్తూ ఉండేవారు. అయితే గత 4 సంవత్సరాల క్రితం వారు అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబ సభ్యులైన మేము ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ భీమేశ్వర ఆలయం ప్రాంగణంలో సుమారు 25,000 మందికి అన్నదానం చేస్తున్నాం. అలాగే భీమేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చి భక్తులు కూడా ఆలయంలో 50,000 మంచినీళ్ళు ప్యాకెట్ ఇస్తున్నాం. ఆ దేవాది దేవుడి కన్నా కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఇంతకింత భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయటకు మాకు వారి యొక్క కన్నా కటాక్షం ఉండాలని, అలాగే నాతో పాటు నా మిత్రబృందానికి అలాగే నా స్నేహితులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు అభిమానులకు నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆ దేవాదేవుడి కన్నా కటాక్షం ఉండాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను.